నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి శ్రీ గురుభ్యో నమ మహాగణాధిపతి నమ మునుగు డాట్ కాం ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు ఈ నెల రెండవ తేదీ నుంచి ఎనిమిదవ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి సూర్యమానాన్ని అనుసరించి మీ జన్మ నక్షత్రాలను నామ నక్షత్రాలను అనుసరించి శుభతిథి గంటల పంచాంగం ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈరోజు రాశి ఫలితాలు తెలియజేస్తాను ముందుగా మేషరాశి మేషరాశి వారికి పారిశ్రామిక సంబంధమైన విషయాలు సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు వైద్య విద్యకు సంబంధించిన విషయాలు సానుకూలపడతాయి మానసిక సంతోషం కలుగుతుంది నూతన వ్యాపారాలు గతంలో మీరు ప్రారంభించి కొన్నాళ్ళు ఆపి మళ్ళా ప్రారంభించినటువంటి నూతన వ్యాపారాలు ఈసారి చాలా సానుకూలమైనటువంటి పరిస్థితిలో నడుస్తాయి ప్రభుత్వ పరమైనటువంటి ఆర్డర్లు కూడా మీకు అంది వస్తాయి ప్రైవేట్ సంస్థల నుంచి కూడాను ఆర్డర్లు వచ్చే పరిస్థితి స్పష్టంగానే గోచరిస్తుంది భాగస్వామ్యంలో ఉన్నటువంటి ఐకమత్యత ఏదైతే ఉందో అదే మీ విజయాలకు కారణమవుతుంది ప్రతి కోణంలోనూ జాగ్రత్తగా ఆచితూచి అందరూ కలిసి మాట్లాడుకొని ఓ నిర్ణయాన్ని తీసుకొని ఆ నిర్ణయాన్ని అమలు చేస్తారు మీకు సంబంధం లేని విషయాల్లో మీ పేరు లాగబడుతుంది వివాదాస్పద అంశాలకి ఎంత దూరంగా ఉందా ఉన్నా మీ సన్నిహితులైన వాళ్ళు బంధువులు మీ మీద లేనిపోయినటువంటి ఆరోపణలు చేయటం ఏదో విధంగా వివాదం క్రియేట్ చేయటం మీ మానసిక వేదన కారణం అవుతుంది ఇలాంటి వ్యక్తులను అసలు దగ్గరికి చారనీయకూడదు అనేటువంటి ఒక కఠిన నిర్ణయాన్ని ఈ వారం మీరు తీసుకుంటారు విద్యా సంబంధమైన విషయాల్లో రాజీ పడకుండా ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి పిల్లల్ని చదివించాలనుకునే మీ పట్టుదల ఏదైతే ఉందో అది చాలామందికి అది ఆశ్చర్యం కలిగిస్తుంది మీ స్థాయిని మించి మీరు ఖర్చు పెట్టే విధానం ఏదైతే ఉందో అది ఏ ప్రయోజనాల కోసం మీరు ఖర్చు పెడుతున్నారో అర్థం కానటువంటి పరిస్థితిగా మీ బంధువులంతా కూడా నువ్వు ముక్కు మీద వేలేసుకుంటారు నిజమే మనం ఎలాగూ చదువుకోలేదు గొప్పగా ఇవాళ వాళ్ళు చదువుకుంటాం అనుకున్నారు మనం కష్టపడి చదివిద్దాం తలతాకటి పెట్టైనా ఆస్తులు అమ్ముకొనైనా చదివించక తప్పనటువంటి పరిస్థితి ఈ రకమైన విద్యా వ్యాపారం పెరిగిపోయినందుకు స్వాతంత్రం వచ్చినటువంటి తర్వాత కూడా మనం ఈ రకమైనటువంటి ఇబ్బందులు పట్టడం అనేది చాలా సిగ్గుచేటైన విషయం అని చెప్పి మీరు భావిస్తారు మనిషికి ప్రాథమికంగా అవసరమైనటువంటి వైద్యం విద్య సామాన్యులకు అందుబాటులో లేకపోవటం పరోక్షంగా మీరు సావండిరా మీరు బతికుంటే ప్రయోజనం లేదు డబ్బులు ఉన్నవాడు వాళ్ళు మాత్రమే బతకాలి డబ్బులు లేని వాళ్ళు బతికేమిటి మీరు సాధించేదేవిటి మీకు వైద్యం వద్దు విద్య వద్దు మీరు అసలు వెళ్ళిపోయింది మీరు చావండి అని ఇండైరెక్ట్గా స్పష్టంగా చెబుతున్నట్టుగానే సమాజంలో ఉన్న పరిస్థితులు నెలకొంటాయి ఇది మీ మానసిక వేదనకు కారణమవుతుంది మేము చదువుకునే రోజులో బతకలేక బడిపత్తులు అన్నారు ఇవాళ బతకడానికి బడిపత్తులయ్యాడు మన పూర్వీకులు పెద్దలు ఇచ్చినటువంటి పరిజ్ఞానాన్ని ఉచితంగా తపస్సు ద్వారా ధారపోసినటువంటి అనేక విద్యల సారాంశాన్ని వాటన్నిటి కూడా ఇవాళ అంగట్లో పెట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేటు నిర్ణయించి అమ్ముకోవటం అనేది మహత్తరమైనటువంటి దారుణమైనటువంటి చాలా నీచమైనటువంటి పనిగా మీరు భావిస్తారు మీ ఆవేదన అర్థం చేసుకున్న వాడు ఉండడు అందరూ అప్పులు చేస్తారు ఆస్తులు అమ్ముతారు పిల్లల్ని చదివిస్తారు వివాహాల శుభకార్యాల సంబంధిత విషయాల్లో మీ నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని ఈ వారం అమలు చేయగలుగుతారు పిల్లలు బుద్ధిమంతులై మాట వినటం వల్ల మీ పరుగు దక్కుతుంది ఏ కోణంలోనూ కూడాను ఎక్కువగా ఆలోచించకూడదు దైవం మీదనే భారం వేయాలి అని మీరు నిర్ణయించుకుంటారు ఈ రాశిలో జన్మించినటువంటి వారికి మెరూన్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య రెండు ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ మంగళవారం కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారికి ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టమూలికా తైలితో దీపారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు సప్రాప్తిస్తాయి లక్ష్మీదేవికి లక్ష్మీ తామర వత్తులు గణపతికి లేడు వత్తులు ఓం ఓమనమసిబాయి వత్తులు శివుడికి ఓం నమో నారాయణ వత్తులు వైష్ణవ దేవుళ్ళకి హనుమాన్ వత్తులు ఆంజనేయ స్వామి వారికి అరటి వత్తులు అరిష్ట నివారణ కోసం ఎక్కడైనా కానీ అరటి ఒత్తుల్ని వెలిగించవచ్చు దానికంత ప్రత్యేకత ఉంది ఇక ప్రతిరోజు కూడాను సిద్ధగంధంతో మహాతిథంపుడితో భగవంతుండి భగవతిని అభిషేకం చేయటం అనేది చెప్పదగిన సూచన అంతేకాకుండా ఈ సర్పదోష సంబంధమైనటువంటి ఫలితాలు దుర్నిమిత్తమైన ఫలితాలు పోవటానికి ప్రతి రాశివారు కూడాను సర్పదోషని వార రచున స్నానం చేయటం చెప్పదగినటువంటి మరొక సూచన ఈ తెల్ల ఈశ్వరు వేరు కలిసేటువంటి సుమంగళి పసుపు చాలా విశిష్టమైంది దీన్ని అమ్మవారికి అభిషేకం చేయటానికి ఉపయోగించండి చేయటానికి అభిషేకాలను ఉపయోగించండి మంచి ఫలితాలు సప్రాప్తిస్తాయి మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది కార్య విజయం లభించే అవకాశం గోచరిస్తుంది